Avantika. ఈ సినిమా కథ వరకు వస్తే ఒక ఇన్నర్ ప్రతి మనిషికి ఇన్నర్ ఒకటి ఉంటుంది. అది లవ్ అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, హాస్యం అవ్వచ్చు. అలాంటి రెండు క్యారెక్టర్స్ కలుసుకుంటే వాళ్ళ ఉండే అంతరంగ భావాలని బయటికి తెలియజేస్తూ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారనేది ఈ అవంతిక. అవంతిక అంటే ఒక ప్రిన్స్, మంచి పుష్పం, తేజస్సు గలదనమాట. అలాంటి తేజస్సు గల మంచి మనసుతో ఉండే అమ్మాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆ చోటు చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ బాధపడతాయా లేక సంతోషిస్తాయా, వీటన్నిటిని జోడించుకొని కథ రెడీ చేశారు. ఫస్ట్ ఏంటంటే ఇది నా కోసం వచ్చారు, నా క్యారెక్టర్ ఇందులో ఉందని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత హీరో కోసం వెతుకుతున్నారంటే అనేసరికి అయితే చూడండి ఎవరినైనా అంటే చూశారు. తర్వాత ఒకరోజు మా అబ్బాయిని చూసి మా సినిమాలో ఈ క్యారెక్టర్ ఇతను బాగా సూట్ అవుతాడని చెప్పేసి వాళ్ళు అనుకొని వాణ్ణి ఇందులో హీరోగా పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఎంఎస్ లండన్లో చేసి వచ్చాడు, ఇక్కడే జాబ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇది దైవ నిర్ణయమేమో నేను అనుకుంటున్నాను. అలాగే మా తరం నుంచి చూసుకుంటే రోహిణి మా చెల్లెలు, అలాగే మా ఫాదర్ కూడా ఆర్టిస్టే. ఇలా వస్తూ వచ్చింది, అదే ఇది వచ్చిందేమో అనుకుంటున్నాం. చాలా సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్ ఇది. ఆ క్యారెక్టర్లో నుంచి ఆ హీరోయిన్ను కలవడం, ఈ సినిమాకి మీరందరూ కూడా తోడుండి మా వాడికి మీ ఆశీర్వాదం ఇస్తూ. మా ప్రొడ్యూసర్ గారు ఉమా, సూరజ్ ప్రొడక్షన్స్, ప్రేష్మా కరిష్మా ప్రెజెంట్స్. మా ప్రొడ్యూసర్ గారు ఉమా అండి, సూరజ్ ప్రొడక్షన్స్, ప్రేష్మా కరిష్మా ప్రెజెంట్స్. ఇది నాది డెబ్యూ మూవీ. మూవీ నేమ్ వచ్చేసరికి అవంతిక. ఇది యాక్చువల్గా లవ్ సబ్జెక్ట్ అండి, లవ్ అండ్ థ్రిల్లర్. అంటే వాళ్ళు లవ్ ప్రేమించుకుంటారు, ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై చేశారు, ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంది అనేది ముందు ఇంటర్వెల్లో కానీ ఇంకా ప్రీ క్లైమాక్స్లో కానీ అలా థ్రిల్లింగ్గా ఒక లవ్, ఒక ఫ్యామిలీ, ఒక కామెడీ అలా జరుగుతూ ఉంటుందండి మూవీ. ఒక పీస్ఫుల్గా రొమాంటిక్గా థ్రిల్లింగ్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. బ్యానర్ సూరజ్ ప్రొడక్షన్స్ అండి. యాక్చువల్లీ సినిమా మీద ఫ్యాషన్తోనో లేకుంటే సినిమా మీద ఏదో వేరే దురుద్దేశాలతో నేను సినిమా ఫీల్డ్కి రాలేదండి. పగ మీద సినిమా ఇండస్ట్రీకి వచ్చానండి. చూడాలి, బాలాజీ అన్న గారు మాకు చాలా సపోర్టెడ్గా ఉన్నారు. ప్లస్ వచ్చేసి హీరో గారు సెలెక్టెడ్, మా సబ్జెక్ట్ ఏ టైప్ ఆఫ్ కావాలి సేమ్ అలాంటి హీరో మాకు దొరికాడు. హీరోయిన్ కూడా చాలా కంఫర్టబుల్ మాకు. సో నేను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. సూరజ్ ప్రొడక్షన్స్ వారి సమర్పణలో అవంతిక అనే టైటిల్ని ఖరారు చేసిన తర్వాత నా దగ్గరికి బాలాజీ గారు, డైరెక్టర్ గోపి గారిని తీసుకొచ్చి పరిచయం చేయించడం జరిగింది. నా స్టూడియోకి వచ్చారు స్వయంగా. అంతకంటే ముందు బాలాజీ గారు నాకు చాలా సుపరిచితులు, వారితో నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను, కొన్ని ప్రైవేట్ సంబంధించిన ఆల్బమ్స్, తర్వాత జింగిల్స్ చేయడం జరిగింది. ఆ క్రమంలో వారికి సినిమా చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటా అదే వారికి నేను పరిచయం కావడం జరిగింది. వారు నాకు పరిచయమే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సినిమాల్లో వారిని, నచ్చాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే అన్నగారు డాక్టర్కి కూడా నా పాటలు అవన్నీ నచ్చాయి.
నా వర్క్ నచ్చింది. తర్వాత డైరెక్టర్ గోపి బ్రదర్ నా సమకాలికుడు, చాలా మంచి టాలెంటెడ్, సబ్జెక్ట్ చెప్పాడు నాకు చాలా బాగుంది, మంచి మైండ్ గేమ్, అంటే అటు హర్రర్ కాకుండా అంటే అన్ని సమపాళ్ళలో కామెడీ హర్రర్ అన్నీ కూడా ఒక మైండ్ గేమ్గా ఉండి చాలా వినూత్నంగా విచిత్రంగా కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్ అది నేను విన్నాను సబ్జెక్టు, నాకు నచ్చింది. సిచ్యువేషన్ నాకు చెప్పారు, నాకు మూడు పాటలు మాత్రం మీరు చెప్పారు సిచ్యువేషన్స్. మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈ పాటల్ని సినిమాను దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అవంతిక మా డైరెక్టర్ కొత్త అయినా ప్రొడ్యూసర్ గారు అండ్ హీరోయిన్ అంటే మేమందరం డెబ్యూ మూవీ అండి. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా బాగా చేసి ప్రోడక్ట్ అవుట్పుట్ బాగా ఇస్తామని నమ్మకంతో ఉన్నాం. యాక్చువల్లీ మే బహుత్ ఖుష్ హూ ఇస్ ప్రొడక్షన్ హౌస్ కే సాత్ కామ్ కర్కే, గోపి సార్ డైరెక్టర్ జీ ఆర్ హమారే ప్రొడ్యూసర్ జీ బాలాజీ సార్ సభీ బహుత్ అచ్చే హై, మే బహుత్ ఖుష్ హూ. తెలుగు మూవీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వర్క్ విత్ ఇన్ ప్రొడక్షన్ హౌస్. ఎక్స్ట్రాఆర్డినరీ స్టోరీ అది, చెప్పడానికి వీలు కాదు కాబట్టి నేను చెప్పకూడదు. సో నేను కమిట్ అయ్యాను దీన్ని చేయడానికి. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం నేను సినిమా చేయటం, ఆయన ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడంటే ఈ కథ మీద కానీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దేనికి వెనకాడకుండా అన్నీ సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం కాకుండా ఎలా చేస్తారో చేయండి, నాకు గొప్పగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన అడుగు పెడుతున్నారు. అన్నిటికీ అందరికీ అందరికీ తోడుంటూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి తోడుంటూ, మా సారు అందరికి తెలిసి మీకు సార్ బాగా ఇదవుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడ హీరోకి రావటం అనేది ఇంకా మాకు ప్లస్ చాలా ప్లస్ అయింది. అన్నీ తెలిసిన వ్యక్తి అంటే ఎక్కడికో ట్రైనింగ్ పంపించి ఒక హీరోని బాగా మోల్డ్ చేసి తీసుకొస్తారు, బట్ ఒక ఆర్టిస్ట్ ఇంట్లో నుంచే ఒక హీరో వస్తున్నాడంటే ఇంకా ఎలా ఉంటారు మీకు అందరికీ తెలుసు. సో ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మాకందరికి మంచి పేరు రావాలని, అందరి ఆశీర్వాదాలు కావాలని మేము కోరుకుంటున్నాం. వీడియో కంపెనీ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నాము అండ్ బాలాజీ గారితో కూడా ఆల్రెడీ నక్షత్ర అనే ఒక ప్రోమో చేసాము అండ్ ఇట్స్ ఆల్సో ఇన్ అ ప్రాసెస్ అన్నమాట. అండ్ గోపి గారికి, భాష గారికి అండ్ ఆల్ ది యూనిట్ మెంబర్స్ విత్ శివారెడ్డి హీరోయిన్ అండ్ ఎవ్రీవన్ ఐ విష్ దెమ్ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ. మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారం.